వైరస్ క్రైసిస్ ని అడ్డుపెట్టుకొని చైనా మరి ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కరోనా అంటే చైనా ప్రపంచానికి అంటించిన ఈ కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది. మరి ఎప్పటివరకు అగ్రదేశంగా చలామణి అయినటువంటి అమెరికా కూడా నాయకత్వం లేని డొనాల్డ్ ట్రంప్ లాంటి విజ్ఞత లేని ఆలోచన ముందుచూపు లేని మూర్ఖుడైన ఒక వ్యక్తి అమెరికా దేశ అధ్యక్షుడు కావడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు పరిణమించింది. అలాగే అమెరికా దేశ ప్రజలకు కరోనా మరి చైనా నుంచి న్యూయార్క్ నగరానికి పాకి చైనీయుల ద్వారా. ఎందుకంటే అమెరికా ఆర్థిక హబ్బు న్యూయార్క్ నగరం. న్యూయార్క్ లో 50% పైగా చైనీస్ వివిధ చిన్న చిన్న వ్యాపారాలు రెస్టారెంట్లు అవి ఇవి చేసుకుంటూ అక్కడ ఎక్కువ పాపులేషన్ వాళ్ళది ఉన్నది. మరి వుహాన్ నగరంలో విజృంభిస్తున్న సమయంలో అమెరికా నిఘా వర్గాలు అన్ని హెచ్చరించినా కూడా మరి అదేం పట్టించుకోలేదు. మరి ఈ రోజున కఠినమైన లాక్డౌన్ చైనా అక్కడ వుహాన్ నగరంలో అమలు చేసి కరోనా నియంత్రించుకుని అక్కడ మరి లాక్డౌన్ ఎత్తివేసి ఆర్థిక పరంగా పారిశ్రామికంగా అన్ని విధాల శరవేగంగా మిగిలిన దేశాలన్నీ కరోనాతో పోరాడుతూ బిక్కుబిక్కుమంటున్న సమయంలో చైనా మాత్రం మరి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి విషయంలో మిగిలిన దేశాల కంటే ముందుగా ముఖ్యంగా ఇప్పటి వరకు మరి ప్రపంచ ఆర్థిక సూపర్ ఎకానమీగా చలామణైనటువంటి అమెరికాకి ఒక పెనుముప్పుగా పరిణమించింది. సో ఇటువంటి తరుణంలో సరిహద్దుల్లో మన పక్కనే మరి ఉన్నటువంటి దేశం చైనా, అలాగే ఒక పక్క పాకిస్తాన్, మనకి దాయాది దేశంతో ఎప్పటి నుంచో అంటే మనం స్నేహపూర్వకంగా ఉన్నా కూడా పాకిస్తాన్ మనకి ఎప్పుడూ శత్రు దేశంగా మన దేశాన్ని శత్రుత్వ వైఖరిని మరి పాటిస్తూ అక్కడ రాజకీయ పార్టీలు సైనిక వ్యవస్థ అంతా కూడా బతుకుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం, అంతర్జాతీయ సమాజం కూడా గమనిస్తుంది. మరి ఈ మధ్య లదాఖ్ ప్రాంతంలో భారత సైన్యంతో చైనీయులు చైనా ఆర్మీ మరి కుస్తీ పోటీలు పట్టడం జరిగింది. అంటే లడాక్ ని అది ఎప్పటి నుంచో ఆక్రమించే పరిణామ ఆలోచనలు చైనా చేస్తూ ఉంది. మరి అక్కడ యుద్ధ విమానాలు యుద్ధానికి సంబంధించిన ఆర్మీని మోహరించడం ఎప్పటికప్పుడు కవింపు చర్యలు చేస్తూ ఉంది. ఇప్పుడు ప్రపంచం ఇంక్లూడింగ్ మన దేశంతో సహా కరోనాతో పోరాడుతూ మరి ప్రజలను రక్షించుకునే పదిలో ఇది ఉంటే చైనా మరి అలాగే పాకిస్తాన్ అప్పుడప్పుడు బోర్డర్ సరిహద్దు ప్రాంతాల్లో మన దేశం పైన మరి దండయాత్రలు దాడులు చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉంటే మరి ప్రపంచ దేశం ప్రపంచ అంతా కూడా అమెరికాని తీవ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తున్న దేశంగా ముద్ర వేసి దూరం పెడుతూ ఉంటే చైనా మాత్రం మరి పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తూ ఉంది. ఎందుకు మన దేశానికి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి శత్రు వైఖరిని క్యాష్ చేసుకుని మరి పాకిస్తాన్ని మధ్య ఇదిగా పెట్టుకుని చైనా పావులు కదుపుతున్నటువంటి ఇది క్రిస్టల్ క్లియర్ గా మనకి కనబడతా ఉంది. సో అసలే ఇప్పుడు మనం క్రైసిస్ లో ఉంటే దేశ నాయకత్వం దేశ ప్రజలంతా కూడా మరి ఈ సమయాన్ని ఈ పరిస్థితిని క్యాష్ చేసుకునే విధంగా మరి చైనా కవింపు చర్యలు చేస్తుండడం అనేది మన ఆర్మీ మరి అప్రమత్తం కావలసినటువంటి ఇదిని అఫ్కోర్స్ ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటది. అయితే చైనా పాకిస్తాన్ పట్ల మరి ఇంకా ఎప్పుడు కూడా మనకి ప్రమాదం పంచి ఉన్నది. తక్షణ ప్రమాదం ఎప్పుడైనా కూడా ఆర్మీ పరంగా పాకిస్తాన్ చైనా దేశాలతోనే కాబట్టి మరి ఈ రెండు దేశాలతో ముఖ్యంగా చైనా ప్రపంచంలోనే ఇప్పుడు ఆర్థిక శక్తి నేను నంబర్ వన్ ఇదికి టార్గెట్ చేసి ఆ దిశగా మరి పావులు గడుపుతా ఉంది. ఈ క్లిష్టమైన పరిస్థితిని చైనా ఓవర్కమ్ చేసి ముందడుగులు వేస్తున్న తరుణంలో ఆర్థికంగా బలోపేతం అవుతుంది కాబట్టి మరి అలాగే మరి ఒకవైపు మరొక వైపు ట్రంప్ నాయకత్వం లేమి వల్ల అక్కడ ప్రజల ప్రాణాలు పోతున్నాయి. అలాగే మరి ఆర్థిక వ్యవస్థ కూడా మరి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన అమెరికా యొక్క ఆధిపత్యం సన్నగిలుతుంది కాబట్టి సో ఈ తరుణంలో మన దేశం మరింత అప్రమత్తంగా చైనా పాకిస్తాన్ పట్ల ఉండాల్సినటువంటి ముఖ్యంగా ఆర్మీ మరి మరింత ఇదిగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అఫ్కోర్స్ ఈ రోజు కరోనా వచ్చిన తర్వాత పెద్ద పెద్ద మారణాయుధాలు మరి అవన్నీ అవసరం లేదు. కేవలం ఒక దగ్గు దగ్గున్న 10-20 మందిని
మరి ఆర్మీలో మింగిల్ చేసేస్తే చాలు, ఆ దేశాన్ని మరి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేయచ్చు అనేది ప్రపంచానికి తీవ్రవాదం ముందు, ఆర్మీల ముందు, దేశాల ముందు మరి కరోనా వైరస్ చూపించింది. సో ఇటువంటి తరుణంలో మరి ఈ విషయంలో కూడా కరోనా విషయాన్ని, కరోనా పేషెంట్లను ఉపయోగించుకునైనా, ఎందుకంటే మన దేశాన్ని మనం రక్షించుకోవడంలో మరి ఎంతకైనా ఇదిగా సిద్ధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మన దేశాలేమి మన పొరుగున మనల్ని కవిస్తూ మనల్ని మీద దండయాత్ర చేయాలనుకున్న దేశాలేమి మరి అవేమి శాంతంగా లేదంటే బౌద్ధాన్ని మరి శాంతి మంత్రం జపించట్లేదు. ఏది వీలైతే, ఏ విధంగా వీలైతే ఆ విధంగా మన మన దేశం పైన దండయాత్ర చేసి మన సరిహద్దులో ఉన్న భూభాగాలు ఆక్రమించి తద్వారా మన దేశం పైన కూడా వాళ్ళ ఆధిపత్యాన్ని మరి సాగించాలి అనే దురాలోచనతో, దురాక్రమణమైన దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారు. కాబట్టి మరి దెబ్బకు దెబ్బ అన్నట్టుగా మరి కరోనా వైరస్ పేషెంట్ల్ని అక్కడికి ఆ చైనీస్ ఆర్మీలోకి, అలాగే మరి పాకిస్తాన్ ఆర్మీలోకి మరి వదిలే ఇదిలో సిద్ధం చేసుకోవడంలో కూడా సిద్ధంగా ఉండాల్సిందే. దెబ్బకు దెబ్బ ఎప్పుడు కూడా ఆ విషయంలో మరి ఇప్పుడు ఏంటంటే శాంతి మంత్రాలు, తెల్లజెండాలు పట్టుకొని ఉంటే మనం పరోక్షంగా మరి పాకిస్తాన్ లాంటి దేశానికి కూడా మనం బానిసలుగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో దేనికైనా మరి మన భారత ఆర్మీ సిద్ధంగా ఉండాలి, లేకపోతే చైనా పదే పదే కవిస్తూనే ఉంటాం.